సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసి ప్రచారాల్లో బిజీ అయ్యారు కిషన్ రెడ్డి సోమవారం అంబర్పేట నియోజకవర్గంలోని నల్లగుంట డివిజన్ కాచిగూడ డివిజన్ లో ప్రచారం చేస్తూ జీప్ యాత్ర చేపట్టారు బీజేపీ జెండాల రెపరెపల మధ్య అభివాదం చేస్తూ ముందుకు సాగారు కిషన్ రెడ్డి పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఉక్కువాదంతో మోడీ అణిచివేశారని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశంలో శాంతి నెలకొందని అన్నారు జనంలోకి రాని కేసీఆర్ ను ప్రజలు ఫామ్ హౌస్కే పరిమితం చేశారని ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి వంద రోజుల్లో హామీలు నెరవేరుస్తామన్నారు ఐదు నెలలు కావస్తున్న నిరుద్యోగ భృతి గాని మహిళలకు ప్రతి నెల రెండు వేల వందలు గానీ ఇవ్వలేదెందుకని ప్రశ్నించారు పెళ్ళి రేషన్ కార్డులు కొత్తవి అందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకొచ్చింది కానీ ఎమ్మెల్యేగా తాను ఉన్నప్పుడు ఇచ్చిన రేషన్ కార్డులే తప్ప కేసీఆర్ కూడా కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదని సర్కార్పై మండిపడ్డారు అనంతరం చప్పల్ బజార్లో కార్యకర్తలతో కలిసి ఛాయ్ తాకి ముచ్చటించారు ఆ తర్వాత చేపట్టిన యాత్రలో కార్యకర్తలు పూలు చల్లుతూ మహిళలు హారతలిస్తూ కిషన్ రెడ్డిని స్వాగతించారు అక్కడ ప్రచారం ముగిశాక బర్కత్పురాలోని బీజేపీ సిటీ కార్యాలయంలో పార్టీ మహిళా మోర్చా సభ్యులు కార్యకర్తలతో సమావేశమయ్యారు తెలంగాణలో మోడీ గ్యారంటీలను సమర్థించడంలో మహిళలు ముందున్నారని మోడీ త్రీ పాయింట్ జీరో పట్ల మహిళలకున్న నిబద్ధత అభినందనీయమన్నారు సాయంత్రం రామ్ గోపాల్పేట మోండా డివిజన్లో యాత్ర నిర్వహించి గత పదేళ్లలో మోడీ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను చేసిన పనులను వివరించారు మోడీ నాయకత్వాన్నే ప్రజలు కోరుకుంటున్నారని స్కాములు మాఫియాలను ప్రోత్సహించే కాంగ్రెస్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని తెలిపారు ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సంట్రేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి వీనైన్ హాస్పిటల్స్ నైన్